న్యూ ఇయర్ జోష్లో మందుబాబులు కుమ్మేశారు. రికార్డు స్థాయిలో మద్యాన్ని కొనుగోలు చేశారు. లిక్కర్ బీర్లు ఊహించని విధంగా అమ్ముడుపోయాయి. దీంతో తెలంగాణలో నిన్న ఒక్కరోజే 172 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు అబ్కారీ శాఖ వెల్లడించింది. తెలంగాణలో న్యూ ఇయర్ సందర్భంగా నిన్న ఒక్కరోజే 172 కోట్ల మద్యం అమ్ముడుపోయింది. 1.76 లక్షల కేసుల లిక్కర్, 1.66 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరిగినట్లు సంబంధిత శాఖ తెలిపింది. అత్యధికంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 42.26 కోట్లు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 24.78 కోట్లు, హైదరాబాద్లో 23.13 కోట్ల విక్రయాలు జరిగాయి. ఆంధ్ర సరిహద్దున ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 75.98 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు సమాచారం. డిసెంబర్లో రికార్డు స్థాయిలో 3,459 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని అధికారులు తెలిపారు. డిసెంబర్లో 40.48 లక్షల కేసుల లిక్కర్, 34 లక్షలకు పైగా కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. మొత్తంగా తెలంగాణలో 2021లో 30,222 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. బార్లు, పబ్బులు, క్లబ్బులకు అనుమతి ఇవ్వడంతో అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంట వరకు కూడా మద్యాన్ని సరఫరా చేసుకునేలా అనుమతినిచ్చింది. దీంతో న్యూ ఇయర్ జోష్లో మందుబాబులు 2 పెగ్గులు ఎక్కువే వేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 28వ తేదీ వరకు 2,886 కోట్ల రాబడి వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తాజాగా రికార్డు స్థాయి అమ్మకాలతో ఆబ్కారీ శాఖకు రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చినట్లు సమాచారం.